హలో అండి, అందరికీ నమస్తే. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదో ఒకటి చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు. ఇంకా స్కూల్లో స్నాక్స్ బ్రేక్ కోసం కూడా ఎంతో టేస్టీగా ఉండే, చాలా సింపుల్గా చేసుకునే, అది కూడా ఓవెన్ లేకుండా స్టవ్ పైనే చాలా తక్కువ టైంలో వెనీలా కప్ కేక్స్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి, 1/2 కప్ పెరుగు, 1/2 కప్ షుగర్ తీసుకోవాలి. షుగర్ ప్లేస్లో షుగర్ పౌడర్ తీసుకున్నట్టయితే 1 కప్పు తీసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి. ఇక్కడ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంతసేపు ఎంత టైం పట్టినా కరిగేదాకా కలుపుకోండి. అంతా కరిగిన తర్వాతనే 1 కప్పు మైదాపిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా అన్ని కలిసేలాగా మెల్లగా కలుపుకోవాలి. నార్మల్గా స్పూన్తో కలిపినా స్పాచులతో కలిపినా ఈజీగా కలిసిపోతుంది. ఇలా అంతా కలిసిన తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని కలుపుకోవాలి. వెనిలా ఎసెన్స్ కంపల్సరీ వేసుకోవాలండి, ఆ ఫ్లేవర్ రాదు వెనిలా ఎసెన్స్ లేకపోతే. ఇలా అన్నీ వేసి కలిపిన తర్వాత లాస్ట్లో 2 నుంచి 3 టీ స్పూన్ల పాలు వేసుకొని కలుపుకోవాలి. అయితే మీ బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి పాలు అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. పిండి మొత్తం కలిపిన తర్వాత మనం పిండిని ఒకసారి ఇలా పైకి అన్నట్టయితే రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తుంది. చూడండి, ఇలా ఉండాలి పిండి. ఇలా అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నా దగ్గర సిలికాన్ మోల్డ్స్ ఉన్నాయండి, కప్ కేక్స్వి. అవి వేసుకొని పేపర్ కప్స్ వేసుకొని నేను పిండిని వేసుకుంటున్నాను. అయితే సిలికాన్ మోల్డ్స్ లేని వాళ్ళు ఇలా చిన్న చిన్న గిన్నెలలో కానీ టీ గ్లాసెస్లో కానీ ఈజీగా చేసుకోవచ్చు. గ్లాసెస్ కానీ గిన్నెలు కానీ యూజ్ చేసినప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం మైదాతో డస్ట్ చేసుకున్నట్టయితే మన కేక్స్ చేసిన తర్వాత ఈజీగా ఊడొస్తాయి. కంపల్సరీ ఇలా చేసుకోవాలండి, లేదంటే అతుక్కుపోతాయి. కప్స్లో బ్యాటర్ వేసుకోవాలి. అయితే మనం కప్స్లో బ్యాటర్ ఫిల్ చేస్తున్నప్పుడు 3 వంతులు మాత్రమే ఫిల్ చేసుకోవాలండి. 1 వంతు వదిలిపెట్టాలి, ఎందుకంటే పొంగినప్పుడు పిండి బయటకు వస్తుంది. కప్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత 2-3 సార్లు ట్యాప్ చేసినట్టయితే ఎయిర్ బబుల్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి దాంట్లో ఇలాంటి స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత ఇలా కప్ కేక్స్ని అరేంజ్ చేసుకోవాలి. పైనుంచి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 30-40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి చూసానండి, చూడండి ఇప్పుడు మన కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఒకసారి ఇలా టూత్పిక్తో కానీ చాక్తో కానీ మనం టెస్ట్ చేసుకున్నట్టయితే అంటుకోకుండా వస్తే మనకు ప్రిపేర్ అయిపోయినట్టే. ఆ గిన్నెలో నుంచి తీసి ఇలా ప్లేట్లో పెట్టుకొని పైనుంచి 1 క్లాత్ కప్పేసి చల్లారేంత వరకు ఉంచుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కప్స్లో నుంచి తీసినట్టయితే అంటుకోకుండా చాలా బాగా వస్తాయి. మనం చిన్న గిన్నెలలో గ్లాస్లో వేసుకున్నాం కదండి, వాటిని ఒకసారి ఇలా నైఫ్తో ఒకసారి సైడ్లో కనేసి ఇలా ఉల్టా చేసిస్తే ఈజీగా డిమోల్డ్ అవుతాయి. ఇంత సింపుల్గా చేసుకునే, చాలా టేస్టీగా ఉండే ఈ కప్ కేక్స్ని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇంత సింపుల్గా చేసుకునే కప్ కేక్స్ కోసం బేకరీకి వెళ్ళాల్సిన పని లేదు కదండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.